హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక మీ మొబైల్ని మీ గర్ల్ ఫ్రెండ్ మీ బాయ్ ఫ్రెండ్ కానీ లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా ఇచ్చినట్లయితే ప్రతి ఒక్కరికి ఒక డౌట్ అయితే ఉంటుంది మీ మొబైల్లో ఏదైనా మీ ప్రైవేట్ అప్లికేషన్స్ని వాళ్ళు ఓపెన్ చేస్తారేమో అని చెప్పేసి ఫర్ ఎగ్జాంపుల్ కోసం మీరు మీ వాట్సాప్లో మీ గర్ల్ ఫ్రెండ్తో మీ బాయ్ ఫ్రెండ్తో కానీ ఎవరితో అయినా సరే చాట్ చేశారు కావచ్చు ఆ చాట్స్ అయితే వాట్సాప్లో ఉన్నాయి మీ మొబైల్ ఎవరికైనా ఇచ్చినప్పుడు వాళ్ళు ఓపెన్ చేసి చూసే ఛాన్స్ ఉంటుందని చెప్పేసి భయపడుతూ ఉంటారు కదా సో అందుకే మీ వాట్సాప్కి ఇప్పుడు నేను ఒక చిన్న లాక్ని కనుక మీరు సెట్ చేసుకున్నట్టయితే వాట్సాప్ని లాక్ చేసినట్టుగా కూడా వాళ్ళకి తెలియదు కాకపోతే మీరు వాట్సాప్ని వాళ్ళు ఓపెన్ చేయలేరు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ కోసం మీరు ఇక్కడ చూసినట్టు అయితే నా వాట్సాప్ని ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ మొత్తం బ్లాక్ అయిపోయింది అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఎవరికి తెలియదన్నమాట సో ఇక్కడ నుంచి విధంగా బ్యాక్ వచ్చేసినట్టయితే బ్యాక్ వచ్చేస్తుంది అలాగే మళ్ళీ ఓపెన్ చేసినట్లయితే మళ్ళీ స్క్రీన్ బ్లాక్ అయిపోతుంది సో ఈ విధంగా మీ చార్ట్స్ మీరు కాపాడుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ కోసం మీ మొబైల్ ఎవరికైనా ఇచ్చినట్టయితే అయితే వాట్సాప్ని విధంగా ఓపెన్ చేయగానే స్క్రీన్ బ్లాక్ అయిపోతుంది కదా అరే ఏమైందో ఏమో అని చెప్పేసి మీకు తెలియకుండా మీ మొబైల్ని మీరు తీసేసుకోవచ్చు అనమాట తర్వాత మళ్ళీ మీరు దీన్ని అన్లాక్ చేసుకోవాలి అనుకుంటే అది మనకు మాత్రమే తెలుసు ఏంటంటే మన మొబైల్ యొక్క వాల్యూమ్ బటన్ని సార్లు ఈ విధంగా కిందికి ప్రిచ్చేసినట్ అయితే అప్పుడు వాట్సాప్ ఓపెన్ అవుతుందన్నమాట సో ఈ ట్రిక్ చాలా మందికి ఎవరికి తెలియదు ఫర్ ఎగ్జాంపుల్ కోసం నేను మళ్ళీ చూపిస్తాను ఇక్కడ సింపుల్ నా వాట్సాప్ మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను స్క్రీన్ మళ్ళీ బ్లాక్ అయిపోయింది సో ఈ విధంగా మీరు వాట్సాప్ కెనే కాదు మీ ప్రైవేట్గా మీరు యూజ్ చేసుకునే ఇన్స్టాగ్రామ్ కావచ్చు ట్విట్టర్ కావచ్చు టెలిగ్రామ్ కావచ్చు దేనికైనా సరే మీరు విధంగా సీక్రెట్గా ఈ లాక్ అయితే సెట్ చేసుకోవచ్చు ఇది ఒక లాక్ అని చెప్పేసి కూడా ఎవరు ఫైండ్ అవుట్ చేయలేరు ఆ అప్లికేషన్ వర్క్ అవుతుంది అని మీరు మీరు అక్కడికి మేనేజ్ చేసి మీ మొబైల్ని అయితే తీసుకోవచ్చు సో మీరు కూడా మీ మొబైల్లో ఏదైనా అప్లికేషన్కి ఇటువంటి ఒక డిఫరెంట్ సెట్టింగ్ చేసుకోవాలి అనుకుంటే దానికోసం ఏం సెట్టింగ్ చేసుకోవాలి అంతే ముందైతే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి అలాగే మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక ఐకాన్ వస్తుంది దానిపైనే ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫైనల్గా మీరు కూడా మీ మొబైల్లో మీ వాట్సాప్కి కానీ ఏదైనా ఒక అప్లికేషన్ కానీ ఇంత ముందు నేను చూపించినట్టుగా అటువంటి డిఫరెంట్ సెట్టింగ్ చేసుకోవాలి అనుకుంటే దానికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది ఆ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో యొక్క టైటిల్ పైన విధంగా చేయగానే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది స్టార్టింగ్లోనే యాప్ లింక్ అని ఉంటుంది ఫ్రెండ్స్ మీరు అక్కడ నుంచి ఆ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ ఈ ఓపెన్ అవుతుంది ఇక్కడ సింపుల్గా నెక్స్ట్ అని కనిపిస్తుంది కదా దానిపైన ప్రెచ్ చేయండి ప్రెస్ చేసిన తర్వాత నేను మీకు స్టార్టింగ్లో వాల్యూమ్ బట్ని ప్రెచ్ చేసినట్టు నాకు అప్లికేషన్ అలా అయింది కదా ఇప్పుడు మనం అదే లాక్ని ఇప్పుడు సెట్ చేసుకోవాలన్నమాట మీరు కావాలనుకుంటే రెండు సార్లు పైది రెండు సార్లు కిందిది లేకపోతే పైనది కింది లేకపోతే కిందిది పైనది మీకు నచ్చిన ప్యాటర్లో మీరు సెట్ చేసుకోవచ్చు మీకు ఇక్కడ చూపించడానికి నేను రెండు సార్లు కింది అయితే సెట్ చేసుకుంటున్నాను తర్వాత ఇక్కడ నెక్స్ట్ పైన ప్రచ్చేద్దాం రీఎంటర్ చేయమంటుంది మళ్ళీ ఇక్కడ టూ టైమ్స్ కిందితే సెలెక్ట్ చేసుకున్నాను తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ పైన చేద్దాం ఫ్రెండ్స్ చేసిన తర్వాత ఇందులో ఏం చేంజ్మెంట్ చేయకండి ఇక్కడ సింపుల్ నెక్స్ట్ పైన ప్రెచ్ చేయండి ప్రచేసిన తర్వాత ఇక్కడ ఒక సీక్రెట్ క్వశ్చన్ అయితే అడుగుతుంది ఈ క్వశ్చన్ దీనికంటే మీరు ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోయినట్టయితే దాన్ని రికవర్ చేసుకోవడానికి యూస్ఫుల్ గా ఉంటుంది సో ఇక్కడ రాండమ్ నేను ఒక ఆన్సర్ అయితే ఇచ్చేసాను ఇక్కడ సింపుల్ నేను నెక్స్ట్ పైన ప్రచేస్తాను తర్వాత ఈ అప్లికేషన్ మిమ్మల్ని విధంగా టూ పర్మిషన్స్ అడుగుతుంది ఈ రెండింటికి పర్మిషన్స్ ఇచ్చేయండి సో విధంగా రెండింటికి పర్మిషన్స్ ఇచ్చేసిన తర్వాత మీకు ఇటువంటి ఒక ఇంటర్ఫేస్ వస్తుంది అనమాట ఇక్కడ సింపుల్ ఫినిష్ అని అనిపిస్తుంది కదా ప్రెస్ చేసి ఇక్కడ ఓకే పైన ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ ఓవరాల్గా వచ్చేసి ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ అప్లికేషన్ మనకి ఇక్కడ నోట్ ప్యాడ్ లాగా కూడా వర్క్ అవుతుంది మీరు ప్రెస్ చేసి ఏదైనా నోట్ కూడా రాసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి ఇప్పుడు సీక్రెట్ అప్లికేషన్ అనమాట ఈ అప్లికేషన్లోనే మనం ఇంతకుముందు నేను మీకు చూపించినట్టుగా ఆ విధంగా మీరు లాక్స్ అయితే సెట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం దీన్ని అన్లాక్ చేయాలి అనుకుంటే మనకు లాగ్ గుర్తుంది కదా నేను వాల్యూమ్ డౌన్ బటన్ రెండు సార్లు ప్రెస్ చేశాను కాబట్టి దాన్ని ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా ఈ అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఎవరికి అసలు అసలు డౌటే రాదు ఇందులో ఒక అప్లికేషన్ ఉందని చెప్పేసి సో ఇప్పుడు మనం ఏం అంటే ఇక్కడ యాప్ లాక్ అని ఉంది కదా దీని విధంగా ఎనబుల్ చేసుకోవాలి తర్వాత మీరు ఇక్కడ ఏ అప్లికేషన్ అయితే లాక్ సెట్ ఆ అప్లికేషన్ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ నేను మీకు చూపించడానికి మళ్ళీ వాట్సాప్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ వాట్సాప్ ఉంది కదా వాట్సాప్ కి ఎదురుగా ఒక లాక్ సింబల్ కనిపిస్తుంది దాని పైన ప్రేగానే ఇప్పుడు వాట్సాప్ అనేది లాక్ అయిపోయింది అలాగే మీరు ఇక్కడ కింద చూసినట్లయితే లాక్ లాక్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసింది కదా నా వాట్సాప్ నేను ఓపెన్ చేసినప్పుడు మొత్తం స్క్రీన్ బ్లాక్ కలర్ లో వచ్చింది కదా ఇక్కడ బ్లాక్ ఉంది కాబట్టి బ్లాక్ కలర్ లో వచ్చింది ఇక్కడ సింపుల్ నేను బ్లాక్ పైన ప్రచేస్తాను చేస్తాను ఇక్కడ మనకు మిగతా టూ ఆప్షన్స్ కూడా ఉంటాయి ఇక్కడ అని ఉంటుంది ట్రాన్స్పరెంట్ కనుక మీరు సెలెక్ట్ చేసుకుని అనుకోండి వాట్సాప్ కనిపిస్తూ ఉంటుంది కాకపోతే ఎక్కడ ఏం టచ్ చేసినా కానీ ఏం వర్క్ కాదనమాట సో అది కూడా చాలా కోల్గా ఉంటుంది సో తర్వాత మీరు ఇక్కడ చూసినట్లయితే కష్టం అని చెప్పేసి ఉంటుంది కష్టంలో ఏంటిదంటే మీరు మీకు నచ్చిన ఏదైనా ఒక ఫోటో సెట్ చేసుకోవచ్చు అనమాట అంటే మీ గ్యాలరీలో ఉన్న ఏదైనా ఫోటో సెట్ చేసుకోవచ్చు వాళ్ళు ఆ అప్లికేషన్ ఓపెన్ చేసిన ప్రతిసారి అదే ఫోటో షో అవుతుంది కానీ అప్లికేషన్ అయితే ఓపెన్ కాదు సో బ్లాక్ కనుక మనం సెట్ చేసుకున్నట్టు అయితే ఏ విధంగా ఉంటుందని చెప్పేసి మీరు వీడియో ఒక స్టార్టింగ్లో చూశారు కదా ఇప్పుడు నేను ఇందులోనే ట్రాన్స్పరెంట్ సెట్ చేసుకుంటాను ట్రాన్స్పరెంట్ ఏ విధంగా ఉంది ఇప్పుడు మీకు చూపిస్తాను సో ఇప్పుడు సింపుల్ ఈ అప్లికేషన్ లాక్ అయితే సెట్ చేసుకున్నాం ఈ మనకు ఎటువంటి వర్క్ అయితే లేదు సింపుల్ అప్లికేషన్ బ్యాక్ వచ్చేయండి ఇప్పుడు నా వాట్సాప్ ఓపెన్ చేశాను అనుకోండి వాట్సాప్ ఓపెన్ అవుతుంది కాకపోతే ఎక్కడ టచ్ చేసినా సరే ఏం వర్క్ కాదనమాట వాట్సాప్ టచ్ చేస్తున్నాను స్క్రోల్ చేస్తున్నాను అసలు ఏం టచ్ అయితే కావడం లేదు ఇది వచ్చేసి లాక్ అనేది ఈ విధంగా ఉంటుంది మీరు ఇక్కడ వాట్సాప్ కైనా కాదు మీ మొబైల్ లో ఉన్న అప్లికేషన్ కైనా సరే ఈ లాక్ సెట్ చేసుకోవచ్చు ఎవరైనా సరే ఆ అప్లికేషన్ ఓపెన్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఆ అప్లికేషన్ వర్క్ కాదు కాబట్టి అక్కడ నుంచి విధంగా బ్యాక్ వెళ్ళిపోతారు తప్ప ఆ అప్లికేషన్ లో వాళ్ళు అసలు ఎటువంటి మూమెంట్ అయితే ఇవ్వలేరు ఇప్పుడు ఈ అప్లికేషన్ అన్లాక్ అవ్వాలి అనుకుంటే సింపుల్ డౌన్ బటన్ రెండు సార్లు అలా అయిపోతుంది ఇప్పుడు వర్క్ అవుతుంది చూసారు కదా సో నేను స్టార్టింగ్ లో చూపించినట్టుగా మీకు బ్లాక్ స్క్రీన్ రావాలనుకుంటే బ్లాక్ స్క్రీన్ సెట్ చేసుకోవచ్చు లేకపోతే ఇప్పుడు నేను చూపించినట్టుగా ఆ స్క్రీన్ మొత్తం హ్యాంగ్ అవ్వాలి అనుకుంటే ఆ విధంగా కూడా సెట్ చేసుకోవచ్చు సో ఓవరాల్గా వచ్చేసి ఈ చిన్న అప్లికేషన్ చాలా యూస్ఫుల్ గా ఉంటుంది వాట్సాప్ అనే కాకుండా మీరు మీ చేసే ఇన్స్టాగ్రామ్ కావచ్చు టెలిగ్రామ్ ట్విట్టర్ దేనికైనా సరే మీ ప్రైవేట్ అప్లికేషన్ అని చెప్పేసి ఏదైతే అనిపిస్తుందో దానికి సెట్ చేసుకోవచ్చు దానికి ఒక లాక్ సెట్ చేసి పెట్టినట్టు కూడా ఎవరికి తెలియదు అన్నమాట సో మీరు ప్రైవేట్ గా ఏదైనా విషయాలు అందులో మీరు దాచి పెట్టుకోవాలనుకుంటే ఆ విధంగా వర్క్ అవుతూ ఉంటుంది సో ఫైనల్ గా మీరు మీ మొబైల్ విధంగా సెట్ చేసి తీసుకోవాలి అనుకుంటే ఈ చిన్న అప్లికేషన్కి సంబంధించిన లింక్ మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఉంటుంది ఫటాఫ్ డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి ఫైనల్ ఈ చిన్న అప్లికేషన్ ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన తెలుగు టెక్ ప్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బాయ్